कमानं भवति जतायो पुरुषस्य आयुष्येवेन्द्रिय प्रतिष्ठति। ओम नमो वेंकटेशाय। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। ఆ జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు మా శతమానం భౌతి ప్రేక్షకులందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం। పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి। चेतन मंदारम श्रीनिवास महं भजे श्रीनिवासम अहम भजे। మా ముద్దుల బాబు కాజిష్ణుకు మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశీస్సులను అందించండి అంటూ తమిళనాడు నుండి తండ్రి కనకరాజ్ కుటుంబ సభ్యులు రాస్తున్నారు। మా చిన్నారి బాబు జైదిత్య శ్రీహానుకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి శుభాశీస్సులను అందించమంటూ కృష్ణా జిల్లా నుండి అమ్మా నాన్న, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ రాస్తున్నారు। మా గారాల బాబు సత్య దేవాన్షుకు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించగలరు అంటూ పిడుగురాళ్ళ నుండి అమ్మా నాన్న, రమేష్ బాబు, శిరీష, అన్నయ్య రుద్రాంస్ వ్రాస్తున్నారు। మా పాప జశ్విత్కు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించగలరు అంటూ విశాఖపట్నం నుండి అమ్మ వనజ, నాన్న రాజేష్, ఉష, మణి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు। మా బాబు జయసూర్యకు జన్మదిన శుభాకాంక్షలను, భక్తవత్సలుని ఆశీస్సులను అందించండి అంటూ హైదరాబాద్ నుండి అమ్మా నాన్న, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు। ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం। ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం पुनर्मनः पुनरायुर्महागात् पुनश्चक्षु पुनश्रोत्रं महागात् पुनः प्राणः पुनरात्मा महागात् वैश्वानरो अदब्धस्तनोपा अग्निर्महापातु दुरितादवद्यात् त्वमग्नव्रतपासि देव आमर्त्येष्व त्वं यज्ञेष्वेड्याः रास्वे यत्सोमा भूयो भरा देवो नः सविता वसो दाता वस्वादात् दीर्घायुष्यमस्तु। మా బాబు లవిత్ మరియు మా పాప లక్ష్మి అన్వితకు జన్మదిన శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను అందించండి అంటూ తిరుపతి నుండి అమ్మ జాహ్నవి కీర్తి, నాన్న ఆదిత్య శర్మ వ్రాస్తున్నారు। మా బాబు ఋషికేశుకు జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతుని శుభాశీస్సులను అందించండి అంటూ తిరుపతి నుండి అమ్మ మహేశ్వరి, నాన్న వేణుగోపాల్, తమ్ముడు వ్రాస్తున్నారు। మా జీవాకు జన్మదిన శుభాకాంక్షలను, నామాల స్వామి దివ్యాశీస్సులను అందించండి అంటూ హైదరాబాద్ నుండి అమ్మ వీణ, నాన్న మనోహర్, శ్రీరంగం, శారద వ్రాస్తున్నారు।
మా బాబు వెంకట మన్విత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను గోవిందుని శుభాశీస్సులను అందించగలరు అంటూ ఒంటిమిట్ట నుండి తల్లి ఈశ్వరమ్మ తండ్రి వెంకట సుబ్బారెడ్డి అన్నయ్య విష్ణువర్ధన్ రెడ్డి చెల్లెలు నమస్వి వ్రాస్తున్నారు. మా పాప కనకకు జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ హైదరాబాద్ నుండి అమ్మ అంకిత నాన్న శివన తాతయ్య అంబాజీ అమ్మమ్మ సంగీత వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈనాడు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వారందరికీ ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని కోరుకుంటూ ఓం పూష్ణః పోషే నమః్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగో శరభ్య ఆయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ. మా మనవుడు అభిరామ్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను గరుడధ్వజుని శుభాశీస్సులను అందించమంటూ హైదరాబాద్ నుండి బామ్మ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా బాబు యశ్విన్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించమంటూ యాదగిరి నుండి తల్లిదండ్రులు శ్రీనివాస్ భారతి బామ్మ సీతారత్నం వ్రాస్తున్నారు. మా బాబు జీవన కృష్ణ సాయికి జన్మదిన శుభాకాంక్షలను శేషాది నిలయుని శుభాశీస్సులను అందించమంటూ బెంగళూరు నుండి అమ్మ విజయశ్రీ నాన్న వెంకటేష్ నానమ్మ సావిత్రి వ్రాస్తున్నారు. మా బాబు వదంశుకు జన్మదిన శుభాకాంక్షలను తిరుమల వాసిన శుభాశీస్సులను అందించమంటూ జగ్గయ్యపేట నుండి బాబాయి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా ఐరా చేతనకు జన్మదిన శుభాకాంక్షలను స్వామివారి కృపా కటాక్షాలను అందించమంటూ వేలూరు నుండి తల్లిదండ్రులు అశ్విని చేతన్ అరుణ్ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. గోవిందుని శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందిస్తున్నాం. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే వర్మభిశ్చాదయామి సోమస్మారాజామృతేనాభివస్తాం ఉరోర్వరీయో వరివస్తే అస్తు జయంతం త్వామనుమదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు. మా పాప వెంకట సుభద్ర కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను స్వామివారి శుభాశీస్సులను అందించమంటూ నెల్లూరు నుండి అమ్మ పద్మజ నాన్న వెంకట సుకుమార్ సోదరి సుస్మిత కృష్ణ బామ్మ రాధ వ్రాస్తున్నారు. మా మనవడు శ్రీనివాస అభిరామ్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందించమంటూ తాతయ్య కుటుంబ సభ్యులు సింగపూర్ నుండి వ్రాస్తున్నారు. మా పాప లక్ష్మీ జాహ్నవి ఆశ్రితకు జన్మదిన శుభాకాంక్షలను అచ్యుతుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ అర్చన నాన్న రమేష్ బాబు అక్కయ్య లక్ష్మీ ఆశ్రిత నందన హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా పాప రూపవర్షునికి జన్మదిన శుభాకాంక్షలను కోనేటి రాయుని శుభాశీస్సులను అందించమంటూ విశాఖపట్నం నుండి అమ్మ లావణ్య నాన్న గిరీష్ కుమార్ సోదరి సిగ్న హర్షిత వ్రాస్తున్నారు. మా బాబు అమోఘ్ వెంకట్కు జన్మదిన శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీస్సులను అందించమంటూ హనుమకొండ నుండి తల్లిదండ్రులు శ్రీనివాసరాజు రమ్య సోదరుడు అక్షజ్ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా పాప హాసినికి జన్మదిన శుభాకాంక్షలను గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ తల్లి సుష్మా తండ్రి మోహిత్ కుమార్ తాతయ్యలు అమ్మమ్మ నానమ్మ మామయ్య వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం రుద్ధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతంజీవేమ శరదస్స వీరాః. మా పాప అమూల్యకు జన్మదిన శుభాకాంక్షలను తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందించమంటూ పిడుగురాళ్ల నుండి అమ్మ సౌజన్య నాన్న కృష్ణ చైతన్య తాతయ్యలు నానమ్మ అమ్మమ్మ వ్రాస్తున్నారు.
మా అమ్మాయి శరణ్యకు జన్మదిన శుభాకాంక్షలను గరుడధ్వజుని శుభాశీస్సులను అందించమంటూ విశాఖపట్నం నుండి అమ్మ నాగమణి నాన్న రవికుమార్ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా బాను లక్ష్మణకు జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ ప్రొద్దుటూరు నుండి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మాయి శ్రేష్ఠకు జన్మదిన శుభాకాంక్షలను పురుషోత్తముని దివ్యాశీస్సులను అందించగలరు అంటూ అమ్మా నాన్న సోదరులు సోదరి వ్రాస్తున్నారు. మా మనవడు కృష్ణ చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను అందించగలరు అంటూ తాతయ్య రామకృష్ణమాచార్యులు, నానమ్మ కృష్ణకుమారి, అమ్మ శిరీష, నాన్న భగవాన్ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అచ్యుతుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం ఉపప్రయంతో అద్భరం మంత్రం వోచే మాగ్నజే ఆరే అస్మే చ శృణ్వతే అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగ్రరేతా అగ్నసి జిన్వతి ఉభావామింద్రాగ్ని ఆహువధ్యా ఉభారాధస సహమాదయధ్యై ఉభాదాతారా ఇషాగ్రరాహేణముభావాజస్య సాతయే హువేవాం అయం దేయో నిర్హరిత్వియో యథో జాతో అరోహచథాః పంజానన్నగ్న ఆరోహాథానో వర్ధయారయిం మా పాప రేణుశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను శ్రీపతి దివ్యాశీస్సులను అందించగలరు అంటూ కర్నూలు నుండి అమ్మ మహాలక్ష్మి, నాన్న కిషోర్ కుమార్, సోదరి చందన గాయత్రి వ్రాస్తున్నారు. మా చెల్లెలు సుప్రజారేఖకు జన్మదిన శుభాకాంక్షలను కోనేటి రాయుని శుభాశీస్సులను అందించమంటూ తిరుపతి నుండి అక్కయ్యలు శ్రీనిజ, మోనిక, చెల్లెలు జోషిక, అన్నయ్య గురు శ్రీనాథ్ వ్రాస్తున్నారు. మా బాబు మన్యు కార్తికేయకు జన్మదిన శుభాకాంక్షలను ఆపద్భాంధవుని దివ్యాశీస్సులను అందించండి అంటూ అమ్మ ఆశ, నాన్న వెంకటేష్, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మాయి కార్తీకకు జన్మదిన శుభాకాంక్షలను స్వామివారి దివ్యాశీస్సులను అందించండి అంటూ కందుకూరు నుండి అమ్మ వెంకట సుభాషిణి, నాన్న రాజేష్ బాబు, అన్నయ్య వర్షిత్ వ్రాస్తున్నారు. అమెరికాలో ఉంటున్న మా మనవుడు ఈశాన్ శుభాంగకు జన్మదిన శుభాకాంక్షలను జగద్రక్షకుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మమ్మ రాజలక్ష్మి, అమ్మ సృజన హేమ, నాన్న సంతోష్ ఆనంద్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అబ్బాయి సువన్ ఆర్నవకు జన్మదిన శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ ప్రవీణ, నాన్న కళ్యాణ్ సీతారాం, సోదరుడు అభినవ్ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గదాధరుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈనాడు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వారందరికీ ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపాకటాక్షములు లభించాలని కోరుకుంటూ ఓం పూష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగో శరభ్య ఆయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ. మా మనవుడు నిధిర్ ఉద్భవకు జన్మదిన శుభాకాంక్షలను తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందించమంటూ బెంగళూరు నుండి అమ్మమ్మ రాధ, అమ్మ భాను కవిత, నాన్న విఘ్నేష్ కోరుతున్నారు. మా అన్నయ్య వైశాంతకు జన్మదిన శుభాకాంక్షలను కమలనాభుని శుభాశీస్సులను అందించమంటూ కడప నుండి తమ్ముడు సుశాంత్, అమ్మ స్వాతి, నాన్న శ్యామ సుందర్ కోరుతున్నారు. మా బాబు మన్విత్కు జన్మదిన శుభాకాంక్షలను గోవిందుని శుభాశీస్సులను అందించగలరు అంటూ తల్లి జయశ్రీ, తండ్రి లీలాకుమార్, మామయ్య దిలీప్ కుమార్, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా మనవరాలు హేమశ్రీ దుర్గకు జన్మదిన శుభాకాంక్షలను ఆపద్భాంధవుని దివ్యాశీస్సులను అందించగలరు అంటూ పశ్చిమ గోదావరి నుండి తాతయ్య సత్యనారాయణ,
నానమ్మ పద్మావతి అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా అబ్బాయి కార్తికేయకు జన్మదిన శుభాకాంక్షలను మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించమంటూ విజయవాడ నుండి అమ్మా నాన్న తాతయ్యలు నానమ్మ అమ్మమ్మ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆనంద నిలుగుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈ రోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే వర్మభిశ్చాదయామి సోమస్మా రాజామృతేనాభివస్తాం ఉరోర్వరీయో వరివస్తే అస్తు జయంతం త్వామనుమదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు. మా పాప ఆయుషా లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను అచ్యుతిని శుభాశీస్సులను అందించమంటూ చికాగో నుండి అమ్మ శిల్ప నాన్న సుధీర్ చంద్ర కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా బాబు శ్యామ్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను శేషాది నిలయుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ మల్లీశ్వరి నాన్న సుబ్రహ్మణ్యం అక్కయ్య లక్ష్మీ ప్రసన్న అన్నయ్య పవన తేజ వ్రాస్తున్నారు. మా బాబు చరిత్కు జన్మదిన శుభాకాంక్షలను తిరువెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ ఉషారాణి నాన్న మురళి అక్కయ్య త్రిషిత వ్రాస్తున్నారు. మా మనవరాలు ప్రణమ్యకు జన్మదిన శుభాకాంక్షలను కోనేటి రాయిని శుభాశీస్సులను అందించగలరు అంటూ నానమ్మ ప్రభావతమ్మ అత్తమ్మ జ్యోతి సోదరి దేదీప్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు అఖిల్ కుమారుకు జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను అందించగలరు అంటూ అమ్మ రత్నమాల నాన్న శ్రీనివాసరావు అక్కయ్య అనీషా సాయి బావ పవన్ కుమార్ విజయనగరం నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు కిరణ్కు జన్మదిన శుభాకాంక్షలను మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించగలరు అంటూ ఏలూరు నుండి తల్లి అరవిందమ్మ తండ్రి శ్రీనివాస సుదర్శన్ తమ్ముడు శ్రీరామ్ నానమ్మ రంగనాయకమ్మ వ్రాస్తున్నారు. ఆపద్ బాంధవుని దివ్యాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం పునర్మనః పునరాజుర్మాగాత్ పునశ్చక్షు పునఃశ్రోత్రం మాగాత్ పునః ప్రాణః పునరాత్మా మాగాత్ వైశ్వానరో అదబ్ధస్తనోపా అగ్నిర్మాపాతు దురితాదవద్యాత్ త్వమగ్నవ్రతపాసి దేవ ఆమర్త్యేష్వ త్వయి యజ్ఞేష్వేడ్యాః రాస్వేయత్ సోమా భూయో భర దేవో నః సవితా వసో దాతావస్వాదాత్ దీర్ఘాయుష్యమస్తు. మా పాప మహిమకు జన్మదిన శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సంధ్య నాన్న అనిల్ కుమార్ అన్నయ్య జశ్వంత్ నాయుడు బళ్ళారి నుండి వ్రాస్తున్నారు. మా తమ్ముడు హిమకరుకు జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీనారాయణ స్వామి శుభాశీస్సులను అందించమంటూ అక్కయ్య పూజిత బావ అభిరామ్ మరదలు సరయు సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను పుండరీకాక్షుని శుభాశీస్సులను మా అమ్మాయి శ్రీ అంజలికి అందించగలరు అంటూ అమ్మ పద్మ నాన్న రాము సోదరి జాహ్నవి ఎంకిపాడు నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి మిథినుకు జన్మదిన శుభాకాంక్షలను వెంకన్న దివ్యాశీస్సులను అందించండి అంటూ అమ్మ సుజాత నాన్న కృష్ణ అమ్మమ్మ లక్ష్మి తాతయ్య వెంకట సుబ్బయ్య తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ధరణి నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈనాడు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వారందరికీ ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపాకటాక్షములు లభించాలని కోరుకుంటూ ఓం పూష్ణఃపోషే నమః్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ
शतगोशरभ्य आयुषे वर्चसे जीवात्वै पुण्याय। నా శ్రీమతి జయలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందించండి అంటూ భర్త వెంకటరత్నం శెట్టి, కుమారులు మనవరాలు జస్మిత వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా శ్రీవారు సెంథిల్ నాథనుకు అందించగలరు అంటూ భార్య గీత, కుమార్తె పూజ, కుమారుడు సర్వేష్, అమ్మ ఇంద్రాణి చెన్నై నుండి వ్రాస్తున్నారు. నా శ్రీమతి పద్మకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి కృపా కటాక్షాలను అందించమంటూ భర్త రమేష్ బాబు, కుటుంబ సభ్యులు మంగళగిరి నుండి వ్రాస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో పుట్టినరోజు జరుపుకుంటున్న నా శ్రీమతి కృష్ణకుమారికి శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి ఆశీస్సులను అందించమంటూ భర్త సుబ్రహ్మణ్యం, కుమారుడు, కోడలు, మనవరాలు వ్రాస్తున్నారు. నా శ్రీమతి సులోచనకు జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలుగుని శుభాశీస్సులను అందించమంటూ భర్త సుబ్రహ్మణ్యం, కుమారుడు భవానీ శంకర్ ధర్మవరం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చందల తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే వర్మ భిశ్చాదయామి సోమస్మా రాజామృతే నాభివస్తాం ఉరోర్వని యోవరిమస్తే అస్తు జయంతంత్వా మనుమదంతు దేవాః యత్ర బాణా సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు. మా అమ్మ లక్ష్మీ దుర్గా దీప్తికి జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందించమంటూ కుమార్తె పర్ణిక సాన్వి, భర్త వీర వెంకట సత్యకుమార్ రామానుజంపురం నుండి వ్రాస్తున్నారు. మా పిల్లలు ప్రాతిక ప్రీతికలకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణ స్వామి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ శిరీష, నాన్న జయంత్ కుమార్, నానమ్మ, తాతయ్యలు, అమ్మమ్మ హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను మా అబ్బాయి వినోద్ కుమార్కు అందించగలరు అంటూ అమ్మ సిద్దమ్మ, నాన్న వన్నూరు స్వామి, అన్నయ్య నవీన్ స్నేహితులు అనంతపురం నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు జయమోహనకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి కృపా కటాక్షాలను అందించమంటూ అమ్మ అనురాధ, నాన్న ఆనంద మోహన్ మైదుకూరు నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామి శుభాశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా అబ్బాయి యశ్వంత్కు అందించగలరు అంటూ అమ్మ హేమలత, నాన్న మంజునాథ్, చెల్లెళ్ళు అనురాధ, దేవిశ్రీ కోలార్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చందల తరపున శుభాకాంక్షలను, శ్రీహరి దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈనాడు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వారందరికీ ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని కోరుకుంటూ ఓం పూష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగో శరభ్య ఆయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ. నా శ్రీమతి రూపిణి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందించగలరు అంటూ భర్త మరియు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా కోడలు లాస్యకు అందించగలరు అంటూ అత్తమ్మ, మామయ్య, అమ్మా నాన్న, భర్త కరీంనగర్ నుండి వ్రాస్తున్నారు. మా శ్రీవారు వాసుదేవరావుకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి కృపా కటాక్షాలను అందించండి అంటూ భార్య, కుమార్తె అనపర్తి నుండి వ్రాస్తున్నారు. అమలాపురంలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా కుమారుడు సుబ్రహ్మణ్య వర్మకు శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి ఆశీస్సులను అందించమంటూ అమ్మ అనంతలక్ష్మి, నాన్న విశ్వనాథరాజు వ్రాస్తున్నారు. నా శ్రీమతి సునీతకు జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలుగుని శుభాశీస్సులను అందించమంటూ భర్త నాగభూషణం, కుమారులు కౌశిక్, సాత్విక్ రాయచోటి నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ తరపున శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ
ओम मर्माणि ते वर्मभिश्चादयामि सोमस्त्वा राजा मृतेनाभिवस्ताम् उरोर्वरीयो वरिवस्ते अस्तु जयन्तं त्वामनुमदन्तु देवाः यत्र बाणाः सम्पतन्ति कुमारा विशिखा इव इन्द्रो नस्तत्र वृत्रः विश्वाः शर्म यच्छतु మా నాన్న రాధాకాంతరావుకు జన్మదిన శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందించమంటూ కుమార్తెలు అల్లుళ్ళు కుమారులు కోడళ్లు మనవళ్లు వ్రాస్తున్నారు. మా శ్రీవారు శ్రీనివాసనకు జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీనారాయణ స్వామి శుభాశీస్సులను అందించండి అంటూ భార్య పద్మిని కుమార్తెలు రంజిని రమ్య మనవళ్లు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను కోనేటి రాయిని శుభాశీస్సులను మా అత్తయ్య లక్ష్మీ సరస్వతికి అందించగలరు అంటూ అల్లుడు వెంకట సుబ్రహ్మణ్యం కుమార్తె శ్యామల మనవళ్లు విజయవాడ నుండి వ్రాస్తున్నారు. మా తాతయ్య వెంకట సుబ్బయ్యకు జన్మదిన శుభాకాంక్షలను స్వామివారి కృపా కటాక్షాలను అందించండి అంటూ శశికళ ఉదయభాస్కర్ ప్రణవ్ మహేశ్వరి అన్నపూర్ణ కనక నాగరాజు ఇందు కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను భక్త రక్షకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం ఉపప్రయంతో అద్భరం మంత్రం లోచే మాగ్నయే आरे अस्मे च शृण्वते अग्निर्मोर्ध्वा दिवः ककुत्पतिः पृथिव्या अयम् अपाग्रेता अग्नसि जिन्वते उभावामिन्द्राग्ने आहुवध्या उभा राधस सहमादयध्यै उभादातारा इषाग्रहेणामुभावाजस्य सातये हुवेवाम् अयं ते यो निर्हृत्वियो यथो जातो अरोचथाः तञ्जानन्नग्न आरोहाथानो वर्धया रयिम् మా కుమారుడు భార్గవరామ్ కోడలు సింధు సాయిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను లక్ష్మీనారాయణ స్వామి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ వేదవతి నాన్న సుబ్బరామనాయుడు తమ్ముడు వ్రాస్తున్నారు. కోనేటి రాయుని ఆశీస్సులను వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా కుమారుడు అశ్విన్ కోడలు అశ్వినులకు అందించగలరు అంటూ నాన్న శ్రీహరి తమ్ముడు జస్వంత్ మరదలు హేమ గుంటూరు నుండి కోరుతున్నారు. మా అమ్మ సునీత రాణి నాన్న నందకిషోర్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను నామాల స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ కుమార్తె నందధరణి కుమారుడు శ్రీవత్స ప్రొద్దుటూరు నుండి వ్రాస్తున్నారు. మా అత్తయ్య రవళి మామయ్య సురేష్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను స్వామివారి దివ్యాశీస్సులను అందించమంటూ కోడలు జాష్ని సాయి మండపేట నుండి వ్రాస్తున్నారు. మా శ్రీనుబాబు బిందుమాధురిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి శుభాశీస్సులను అందించమంటూ కుటుంబ సభ్యులు విజయనగరం నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను మలయప్ప స్వామి శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈ రోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న అందరికీ శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణి కరుణా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం స్వస్తి పంథా మనోచరేమ సూర్య చంద్రమసావివ పునర్దదతాఖ్నాతా జానతా సంగామే మహీ స్వస్త్యయానంతార్క్ష్యమనిష్టనేమి మహద్భూతం వాగసం దేవతానాం అసురక్నమింద్రా సఖం సమత్సో బృహద్యశో నావామి వారోహేమ అం హోము చ మాంగిరా సంగయంత స్వస్త్యా త్రేయం మనసా చ తార్క్ష్యం ప్రయాత పాణిశ్చరణం ప్రపద్యే స్వస్తి సంబాధే శ్వభాయన్నో అస్తు.
మా కుమారుడు సాయి చరణ్ కోడలు అనురాధ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సావిత్రి నాన్న కృష్ణమూర్తి నంద్యాల నుండి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా అక్కయ్య లక్ష్మీ ప్రసన్న బావ మణికంఠ సతీష్ తమ్ముడు వ్రాస్తున్నారు. మా కుమారుడు చంద్రమోహన్ కోడలు అనుపమలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సరళ నాన్న రామకృష్ణ అన్నయ్య నితిన్ అత్తయ్య మామయ్య చెన్నూరు నుండి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దివ్యాశీస్సులను వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మ శ్రీనివాసు నాన్న నాగలక్ష్మి దంపతులకు అందించండి అంటూ కుమారులు జయభార్గవ కృష్ణ వంశీ కృష్ణ మంగళగిరి నుండి కోరుతున్నారు. మా అమ్మ పావని నాన్న వెంకట్రావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అలమేలు మంగపతి శుభాశీస్సులను అందించండి అంటూ కుమార్తె కూర్మశ్రీ మరియు కుటుంబ సభ్యులు పిడుగురాళ్ళ నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం శ్రదస్మై నరో వచసే దధాత నయదా ఆశీర్దా దంపతే వామమస్నుతః పుమాన్ పుత్రో జాయతే విందతే వస్వధా విశ్వాహారపయేధత గృహే వామమద్య సావితర్వామముష్వో దివే దివే వామమస్మభ్యగ్నే సావీ వామస్య హి క్షయస్య దేవ భూరే రయాధియా వామభాజస్యామ. మా కుమారుడు భరత్ కోడలు లీప్తి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను లక్ష్మీనారాయణ స్వామి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సౌందర్య నాన్న రమేష్ నాయుడు కోరుతున్నారు. కోనేటి రాయని శుభాశీస్సులను వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మ భ్రమరాంబ నాన్న వెంకటరమణమూర్తి దంపతులకు అందించగలరు అంటూ కుమారులు రామకృష్ణ హరిప్రసాద్ కుమార్తె సూర్యకుమారి శ్రీకాకుళం నుండి వ్రాస్తున్నారు. మరి ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వార్ల పరిపూర్ణ కృపా కటాక్షములు కలగాలని మనసారా కోరుకుంటూ ఓం పృథ్వీ సువర్చాయు వదిస్సజోషా పౌర్ణమాస్యుదగాచ్చోభమానా ఆప్యాయయంతి దురితాని విశ్వా ఉరుందుహాయ యజమానాయ యజ్ఞం హృద్యాస్మహవ్యైర్నమసో వసద్యా మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతంజీవేమ శరదః సవీరాః నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాద్యాయం రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజు క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్కు మాత్రమే పంపవలెను. మా వెబ్సైట్ www.svbcttd.com. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించగలరు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు Oh.
शतमानं भवति